sebagai pertemuan dan juga dalam mereka yang bodoh even international conferences selalu bodoh ini guru cina. Stress, 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 stress
Jadi ini
3,
ini important itu karena cekul. Selama ini sampai saya sudah terjadi cekul. This is not about one kind of vaccine problems. At the same time, ni vice ni ayam itu macam macam ada lagi cekul. Ni mukanya macam ada wow. మన భారత ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి డ్రీమ్ చైల్డ్ ఇది యోగా యోగాన అంటేనే ప్రపంచంలో నలుమూలల్లో కూడా యోగాని తీసుకెళ్ళాలి ముందుకు యోగల్లో కూడా పూర్తిగా కూడా ఒక ఉత్సాహాన్ని రేపాలనే ఉద్దేశంతోనే మానసిక ఉల్లాసము శారీర దృఢత్వం కూడా రెండు కూడా ఏర్పడతే ఉన్నప్పుడు యోగాలో చేసే దాంట్లో అనేది మన పురాతన కాలంలో కూడా మహర్షులందరూ కూడా ఏర్పర్చిన ఈ యోగా ప్రక్రియ అనే దానికి జూన్ 21వ తారీఖు అనే నిర్ణయం చేసి ఈ రోజు చక్కగా ఒంగోలు పట్టణంలో మన కలెక్టర్ గారు దినేష్ కుమార్ గారి అధ్యక్షతలో ఆర్డీడీ డిపార్ట్మెంట్ వారు కూడా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆర్డీడీ వారి నేతృత్వంలో పట్టణదల్ శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం అందరూ కూడా ముందుకొచ్చి ఉపాస్ హాస్పిటల్స్ వారి స్పాన్సర్షిప్ తో చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నా ఉన్నప్పుడు కలెక్టర్ గారు చెప్తున్నట్టుగా ప్రతి స్కూల్లోనూ కాలేజీలోనూ ఈ ప్రోగ్రామ్స్ అనేది కంపల్సరీగా కూడా మనం అక్కడ సాగిస్తున్నాం యోగా అనేది ఒక స్పెషల్గా ఒక క్లాస్ అనేది కూడా కంపల్సరీగా వాళ్ళ సబ్జెక్టులో కూడా రావటం అనే దాన్ని ప్రత్యేకంగా మనం కలెక్టర్ గారిని దినేష్ కుమార్ గారిని కూడా అభినందిస్తూ ఈరోజు ఇప్పుడు చూసాం ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా వారు కూడా యోగా కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు ఈ యోగా కార్యక్రమాల్లో కలెక్టర్ గారితో పాటు కూడా ఎస్పీ గారు రావటం అందరూ కూడా పార్టిసిపేట్ చేయటము నా వరకు చెప్పాలంటే నాకు దాదాపు 70 సంవత్సరాలు ఇప్పుడు వయసు వస్తూ ఉన్నది ఒక 30 సంవత్సరాలు యోగా ప్రాక్టీస్ అనేది కూడా చేసి ఈ కాలంలో ఈ మధ్య ఆపేస్తున్నాం అయినా ఈరోజు ఒక కలెక్టర్ గారి ఇన్విటేషన్ పైన ఇక్కడ రావటం చాలా చక్కగా సంతోషంగా ఈ యోగా కార్యక్రమాన్ని ఈజీగా చేయటం అనేది నేనే నాలోనే నేను చూసుకుంటూ వస్తున్నాను నేను ఈ యోగా అనేది పూర్తిగా బాడీ మైండ్ అండ్ సోల్ అన్ని కంట్రోల్లో పెట్టుకునే దాని కొరకు చేసే ప్రక్రియది ఇది అందరూ కూడా యోగాని ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా దీనిని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుతున్నా దాంట్లో ముఖ్యంగా మన ట్రిపుల్ ఐటీ పిల్లలు ఎక్కువ సంఖ్యలో భాగస్వామ్యం చేశారు వాళ్ళందరూ కూడా లాస్ట్ ఒక 20 రోజులుగా వాళ్ళు వాళ్ళు కాలేజెస్లో యోగా ప్రాక్టీసెస్ చేసుకొని ఇక్కడ వచ్చేసి వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేసి చూపించడం జరిగింది
ఇవాల ఒక మంచి మెసేజ్ బయటికి వెళ్తుంది. ఎందుకంటే యోగాని ఒక విషయము మన లైఫ్ స్టైల్లో చేసుకుంటే ఖచ్చితంగా వివిధ రోగాల నుండి, వివిధ డిప్రెషన్స్, వివిధ సైకాలజికల్ ఇష్యూస్ నుంచి మనం బయటికి రావచ్చు. ఇప్పుడు ఉన్న స్ట్రెస్ఫుల్ లైఫ్లో, ఫాస్ట్ మూవింగ్ వరల్డ్లో మనం ఖచ్చితంగా మన మైండ్, బాడీ అండ్ సోల్ దాని మూడుకు కావాల్సిన బ్యాలెన్సెస్ తప్పిపోయిన ఒక కాలపక్షంలో ఈ యోగా అండ్ మెడిటేషన్ ఒక ప్రక్రియ ఖచ్చితంగా ఈ హ్యుమానిటీలో ఒక బ్యాలెన్స్ ఏర్పడుతుంది. దానివలన వాళ్ళకు ఉన్న పొటెన్షియల్స్, వాళ్ళు చేసిన విషయాలన్నీ కూడా ఒక మంచికి జరగడానికి వీలు ఉంటుందని కూడా ఇవాళ అందరికీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి గారు అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్పోర్ట్స్, ఎస్పెషలీ యోగా అండ్ మెడిటేషన్స్లో చాలా ధ్యాస పెడుతున్నారు. ముఖ్యంగా ఇది ఇప్పుడు వచ్చిన యంగ్ జనరేషన్స్లో ఈ యోగా అండ్ స్పోర్ట్స్ అనే ఒక విషయము ఒక వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా తీసుకురావడానికి వివిధ కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుంది. దాని పరిధిలో ఈ వరల్డ్ యోగా డే కూడా చాలా మంచిగా జరిపాము. దీంట్లో ఎస్పీ గారు అండ్ అదర్ ఆయుష్ డిపార్ట్మెంటు, ఆల్ డిపార్ట్మెంట్స్ ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం చేయడం చాలా సంతోషము. ఖచ్చితంగా ఈ ప్రక్రియ ప్రతి ఒక్క స్కూల్స్లో కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. మనకున్న గవర్నమెంట్ స్కూల్స్లో మార్నింగ్ టైము అండ్ ఈవినింగ్ టైము ఒక ప్యాకేజ్ ఆఫ్ యోగా చెప్పడానికి ఈ అకాడమిక్ ఇయర్లో ప్లాన్ చేస్తున్నాము. అది కాకుండా మన రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎక్కడెక్కడ ట్రైబల్ పిల్లలు ఉంటున్న స్కూల్స్లో, ఎస్పెషలీ చెంచు హ్యాబిటేషన్స్లో ఉంటున్న తాండాలో పిల్లలకి ఒక కాన్ఫిడెన్స్ పెరగడానికి, వాళ్ళకున్న పర్సనాలిటీ డెవలప్ చేయడానికి కూడా ఈ యోగా అండ్ మెడిటేషన్ ఎట్లా చేయాలని కూడా ఒక ప్రక్రియ ట్రై చేస్తున్నాము. ఖచ్చితంగా దాంట్లో ఫలితాలు కనపడుతుంది. దానివలన పిల్లలు ఇంకా ఒక ఎక్కువ సంఖ్యలో వివిధ రంగాల్లో వాళ్ళు ముందుకు రావడానికి కూడా దీనివలన ఉపయోగం ఉంటుందని ఈ సభాముఖంగా చెప్పుకొని ఈ కార్యక్రమం వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు.